व्यक्ति मानसिक प्रशांतते अभिवृद्धि की सोपानमनी शिरडी साई चेप्पेवारु मनशांति उन्नप्पुडे व्यक्ति सर्वतोमुख विकासं साध्यमवुतुंदनी बाबा प्रवचिंचेवारु ఈ నేపథ్యంలోనే సాయి మందిరాల్లో ధ్యాన మందిరాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సాయి మందిరం పైన ఈ ధ్యాన మందిరం నెలకొని ఉంది. భక్తులు ఈ ధ్యాన మందిరంలో ధ్యానమగ్నులవుతారు. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణను నిర్వహించుకుంటారు. షిరిడీ సాయి పాదాలున్న అరుదైన చిత్రపటం ఇక్కడ గోచరమవుతుంది. ఇదే లోగిలిలో సాయి యోగ శక్తికి ఆత్మోద్దీపన శక్తికి ప్రతిబింబమైన ధ్వని నెలకొని ఉంటుంది. వర్తులాకృతిలో ఉన్న ఈ ధ్వనిలోని అగ్నిని షిరిడీలోని మహాధుని నుంచి సేకరించారు. అక్కడి పవిత్రాగ్నిని ఇక్కడ మంత్రపూర్వకంగా ప్రజ్వలింపచేశారు. నెల్లూరు సాయి సదన్లో గురుపూర్ణమి వేడుకల్ని నయన మనోహరంగా నిర్వహిస్తారు. తాము నమ్మికొలిచే సమర్థ సద్గురువైన సాయి భగవానుణ్ణి ఎందరో భక్తులు సేవించుకుని ప్రణతులర్పిస్తారు. సాయి బాబా సాయి బాబా గురుపూర్ణిమను పురస్కరించుకుని విశేషోత్సవాలు వేడుకల్ని ఏర్పాటు చేస్తారు. నెల్లూరులోని ప్రధాన దర్గాకు వెళ్లి ముస్లిం సోదరుల చేతుల మీదుగా గంధం స్వీకరించి ప్రధాన వీధుల మీదుగా ఊరేగించి మందిరానికి తీసుకొస్తారు. ఇక్కడి మందిర గోడలకు చందనాన్ని అద్ది భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు. ద్వారకామాయి సాయికి పుష్పరథోత్సవం గంధోత్సవాల్ని నిర్వహిస్తారు. నిన్ను గన్నే శరణమని సన్ను తించు వేళ జన్మధన్యమవుతుంది బాబా మా జన్మధన్యమవుతుంది బాబా దాతవని తలచుకొని జ్యోతలిడే వేళ దైవం తల ఊపుతుంది కాదా దైవం తల ఊపుతుంది కాదా చూడబోతే ఒట్టి బొమ్మరా, నమ్మి కొలిచితే అది సాక్షాత్ పరబ్రహ్మరా అనే మాటలు సాయినాథునికి అక్షరాలా వర్తిస్తాయి. సాయి రూపం ఉన్న ఆ పాలరాతి మూర్తి కేవలం ఓ శిల్పి చెక్కిన శిల్ప విన్యాసం కాదు, ఎందరో భక్తుల ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతిరూపం. అలాంటి సాయినాథుడు భక్తులకు ఆరాధ్య దైవం. ఈ నేపథ్యంలో నెల్లూరు సాయి సదన్ మందిరం విశేషాల్ని మందిర నిర్వాహకులు కొందరి భక్తుల మనోభావాల ద్వారా ఆలకిద్దాం. 2003 నుంచి ఈ మందిరంలో షిరిడిలో జరిగే ఉత్సవాలన్నీ కూడా మా మందిరంలో మా సాయి భక్తులు అందరూ సమీక్షగా అందరూ పట్టుదలతో కృషితో ఈ మందిరంలో కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. బాబా అనుకున్నట్లు ఆయన తత్వాన్ని ఇక్కడ మాకు సత్సంగం ద్వారా బోధిస్తున్నారు. ఇక్కడ జరిగే సత్సంగాలు, ఇక్కడ జరిగే కార్యక్రమాల వల్ల మమ్మల్ని మేము ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూ మమ్మల్ని మార్చుకోవడానికి అవకాశం ఈ టెంపుల్ ద్వారా మాకు కలిగింది. షిరిడి సాయి సన్నిధానానికి ఇక్కడ సాయికి ఎటువంటి భేదం లేదన్న దాన్ని ఇది ఒక్కి ఒకాణిస్తున్నారు. ఇక్కడ ఎన్నో సాయి లీలలు, ఎన్నెన్నో మహిమలు, ఎన్నెన్నో గొప్ప గొప్ప విశేషాలు జరగడం ఇక్కడ భక్తుల యొక్క అనుభవాలు
చెప్పటం కోకొల్లలు బాబా ఎట్లయితే తన భక్తుల్ని పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్లు లాక్కుంటారు మమ్మల్ని అందర్ని తన సేవకి రప్పించుకోవడం నిజంగా మా అదృష్టం ప్రతి భక్తులు నిస్వార్థంగా సేవ చేస్తూ బాబా అనుగ్రహం పొందుతూ 10 మందికి మనం పంచాలి అనే దుఃఖప్రదంతో ఇక్కడ సేవ చేయడానికి బాబా అనుగ్రహం పొందుతూ ఉంటారు బాబా ఇది మాకు సాయి కరుణాలయం సాయి ధర్మ సంస్కరణాలయం మేము ఇక్కడ సంస్కరించబడుతున్నాం మేమందరం మానవులుగా తీర్చిదిద్దడానికి మాకు సాయి సరైన బోధ చేస్తున్నారని నేను నమ్ముతున్నాను ప్రవచనాల ద్వారా బాబాని ఎలా అర్థం చేసుకోవాలో నిత్య జీవితంలో చేసే చిన్న చిన్న పనుల్లో కూడా ధర్మం అనేది ఎలా ఉంటుందో అని అర్థం చేసుకుంటూ సాధ్యమైనంత వరకు మా జీవితాలను చక్కదిద్దుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం నాకు సాయి బాబా అంటే చాలా ఇష్టం సిరిడిలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయో జరుగుతూ ఉండేవో ఆ రీతిలోనే భక్తులందరికీ కుల మత జాతి భేదం లేకుండా స్త్రీ పురుష విచక్షణ లేకుండా ఎవరైనా ఎప్పుడైనా వచ్చి వారిని దర్శించుకుని సేవించుకుని ఆరాధించుకుని పూజించుకోవచ్చును ఈ మందిరంలో జరిగే కార్యక్రమాలను ఇక్కడ జరిగే భక్తులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ద్వారా 3 సంవత్సరాలు పైగా భక్తులు అనేక లక్షల మంది అనేక దేశాల నుంచి వీక్షించడం ప్రత్యేకమైన విశేషం నేను భక్తులకు అత్యంత ఆత్మీయుడను ఉపవాసాలతో కఠోర నియమాలతో నాకు పని లేదు నన్ను సర్వాత్మగా త్రికరణ శుద్ధిగా నమ్మితే చాలు సాయి అని ఆర్తిగా పిలిస్తే చాలని శిరిడి సాయినాథుడే స్వయంగా పేర్కొన్నాడు అంతటి భక్త సులభుణ్ణి సదా శరణు వేడుకుంటూ మరో క్షేత్ర దర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం పుణ్యక్షేత్రాల దర్శనం అపురూప ఆలయాల సందర్శనం తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి